ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తోంది. అందులో ఒకటి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి. ఈ పథకం ద్వారా అన్నదాతలకు పెట్టుబడి సాయం అందిస్తోంది. 2019 ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్లో ఈ పథకాన్ని ప్రకటించారు. ఈ పథకం ద్వారా రైతులు ప్రతి ఏడాది 6,000 అందుకుంటున్నారు. ఈ మొత్తం ఒకేసారి కాకుండా 3 విడతల్లో 2,000 రూపాయల చొప్పున రైతుల ఖాతాలో జమ చేస్తోంది కేంద్రం. అయితే ఇప్పటి వరకు రైతులు 17వ విడత డబ్బులు అందుకున్నారు. తాజాగా 18వ విడత నిధులు విడుదలకు కూడా ముహూర్తం సిద్దమైంది. 18వ విడత డబ్బులను అక్టోబర్ 5న కేంద్ర ప్రభుత్వం విడుదల చేయనుంది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా రైతుల ఖాతాల్లోకి 2,000 రూపాయల చొప్పున నగదు జమ చేయనున్నారు. దాదాపు 9 కోట్ల మంది పేద రైతులకు పీఎం కిసాన్ యోజన కింద 2,000 రూపాయలు అందజేయనున్నారు. దీంతో నవరాత్రి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త అందించినట్లయింది. అర్హులందరికీ ఈ పథకం కేంద్రం అమలు చేస్తోంది. అయితే పీఎం కిసాన్ పోర్టల్లో ఈ కేవైసీ చేయడం తప్పనిసరి. ఈ కేవైసీ చేయకపోతే నగదు జమ కాదు. బ్యాంకు ఖాతాను ఆధార్తో లింక్ చేస్తుండాలి. అలాగే భూమి రికార్డులను జత చేయాల్సి ఉంటుంది. ఈ కేవైసీ చేయకపోతే నగదు జమ కాదు. బ్యాంకు ఖాతాను ఆధార్తో లింక్ చేసి ఉండాలి. అలాగే భూమి రికార్డులను జత చేయాల్సి ఉంటుంది. పీఎం కిసాన్ .gov.in అధికారిక వెబ్సైట్ను సందర్శించి ఈ కేవైసీని పూర్తి చేయొచ్చు. ఆన్లైన్తో పాటు రైతులకు ఈ కేవైసీని ఆఫ్లైన్లో పొందే సౌకర్యాన్ని కూడా ప్రభుత్వం కల్పిస్తోంది. మీరు మీ సమీపంలోని మీ సేవా కేంద్రాన్ని సందర్శించడం ద్వారా ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. ఇక 2024 లోక్సభ ఎన్నికల ముందు పీఎం కిసాన్ పథకం కింద అందించే సాయాన్ని కేంద్ర ప్రభుత్వం పెంచుతుందనే వార్తలు వచ్చాయి. 6,000 రూపాయల నుంచి 9,000కు పెంచుతుందనే కథనాలైతే వినిపించాయి. కానీ మోదీ సర్కార్ పెంచేందుకు మొగ్గు చూపలేదు. మరి త్వరలో పెంచనుందేమో చూడాలి.